మాల్, ఎవరెవరో వచ్చారు ఓపెనింగ్ కి, అంతా గోల్మాల్. సడన్ గా పేలింది బాంబ్, దాంతో అందరూ ఢమాల్. అయితే ఒక్కరు మాత్రం అన్నారు, బస్తీమే సవాల్, ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. మూమెంట్లు ఎలా వచ్చాయి అది ఆ పక్కన అలా ఉంటే? టైం అయింది మేడం. అడగండి, అలా అడగండి. అబ్బా ఎందుకంటే నన్ను చూసి ఎప్పుడు కూడా అలా కళ్ళద్దాలు పెట్టుకుంటారు. డాక్టర్ తలనొప్పి వచ్చిన వెంటనే కళ్ళజోడు పెట్టుకోమన్నాడే. మీరు అలాగే అంటారు కానీ చూడండి మన జోడిని అందరు ఎలా చూస్తున్నారు. అలా ఉన్నాం కాబట్టి అలానే చూస్తారు. ఎలా ఉన్నాం? లేస్ ప్యాకెట్ ఓపెన్ చేయక ముందు, ఓపెన్ చేసిన తర్వాత. అంటే నాతో కాపురం చేయడం అంత బాధగా ఉందా? మాజీ ప్రియురాలు పెళ్లికి మనమే డీజే ప్లే చేస్తే అంత బాధగా ఉంటుందా? అంత బాధగా ఉంది. అలా అంటాను కదండి, పెళ్లికి ముందు నాకు ఇన్ని లవ్ లెటర్లు రాసేవాడు. ఒకసారి చెప్పండి. ప్రియమైన నీకు. ఆ తర్వాత చెప్పండి. ఏం రాయాలో తెలియక నాకే జెండు బొమ్మ రాసుకుని కూర్చున్నప్పుడు. అయినా పెళ్ళైన కొత్తలో అండి, నేను తిన్న తర్వాత తినేది, ఆ తర్వాత నాతో పాటు తినింది, కొన్నాళ్ళకి నాకంటే ముందు తినింది, ఇప్పుడు అసలు నాకు లేకుండా తినటం చేస్తుంది. అనసూయ గారిని చూసి నేర్చుకోండి, వాళ్ళ ఆయన 3 నెలలకు ఒకసారి ఊటీ తీసుకెళ్తాడు. అనసూయ లాంటి పిల్ల ఉంటే అసలు నేను ఊటీలోనే ఉంటాను. ఇప్పుడేమో ఆడది మానమే చేయి చేసుకుంటే ఈడేం మగాడ్రా చెయ్యి అంటారు. పోనీ వాళ్ళు మనల్ని కొడితే ఆడదాని చేతిలో తన్నులు తిన్నాడు, ఈడేం మగాడ్రా చెయ్యి అంటారు. ఏదైనా చెయ్యే, ఎటు వచ్చినా మనం చీనే, ఇక వాల్యూ ఎక్కడుంది? ఇప్పుడు ఆకు మగాళ్ళా. పెళ్ళం అంటే మజిలి సినిమాలో సమంత లాగా, మొగుడంటే జెర్సీ సినిమాలో నానిలాగా ఉండేటప్పుడు కాపురం కమ్మగా ఉంటదండి. కానీ మన కాపురం కాంచన త్రీలాగే ఉంది. తాకాలన్న భయమే, చూడాలన్న భయమే. మామూలుగా ప్రతి ఇంట్లో ఏదో జరిగితే మంచం విరిగిద్ది, మా ఇంట్లో ఇది అటు ఇటు జరిగితే చలి విరిగిపోద్ది. ఈ రోజు మన షాపింగ్ మాల్ ఓపెనింగే. మన షాపింగ్ మాల్ కి ఇన్కమ్ అస్సలు లేదే. ఆ పక్కోడు ఎప్పుడైతే షాప్ పెట్టాడో, నువ్వు వెళ్ళి ఆ షాప్ ముందు నిలబడు, ఆటోమేటిక్ వాడి షాప్ కనపడదు, మన ఇన్కమ్ పెరుగుద్ది. ఇదిగో అది గారు, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నా వ్యాపారాన్ని టచ్ కూడా చేయలేరు. అదేంటది, జుట్టా పెరట్లో చెట్టారా ఏంటి అలా పెంచారు? నా ఇష్టం అయ్యా, నా జుట్టు ఇంకా పెంచుకుంటాను. పెంచు, కింద వరకు పెంచి చెట్టుకు వేసుకుని ఉయ్యాలు, ఎవడొద్దరా నిన్ను? మనకు ఎవరు వస్తున్నారో తెలుసా సెలబ్రిటీ? మామూలు కాదు, ఓపెనింగ్ కి సుధీర్ రష్మి రిలేషన్ కి నిప్పెట్టి, కామెడీని కప్పెట్టి, టోటల్ గా ఈ సెట్ లో కాలెట్టి వస్తుంది మన విష్ణు ప్రియ. డోర్ తీస్తే కదా దిగుతా. ఇక్కడ దిగండి మేడం, ఇక్కడ దిగండి. ఒక పని చేయండి రా, మొత్తం మన డీజోడి ఫైనల్స్ కి రాజమౌళి గారు ఎంట్రీ ఇచ్చారు కదా, ఏనుగు ఫామ్ చేసి అలాంటి ఏనుగు ఊరుగా. ఏ అనుష్కానో ఎక్కితే బాగుంటది, ఏనుగు మీద గుర్రం ఎక్కితే బాగుంటది. అలంకరించుకున్నంత మాత్రాన అవతార నయనతార అవ్వదు. ఆవకాయ జాడి విష్ణుప్రియ అమ్మాయి చూసావా నన్ను ఎంత పొగుడుతున్నారు? వాళ్ళు పొగుడుతున్నట్లేదు, నువ్వు కూడా అమ్మాయి అని పదే పదే గుర్తు చేస్తున్నట్టుంది. మేడం మీకోసం బయట 100 అడుగులు కట్అవుట్ పెట్టి రోజు పాలాభిషేకం చేస్తున్నా. నీ చేతులు? వాడు చేతులతో చేయలేదు లేండి, డైరెక్ట్ గా కట్అవుట్ తీసుకెళ్లి గేదె కింద పెట్టాడు. అది పాలాభిషేకం, పేడాభిషేకం అన్ని చేస్తుందా. గుణశేఖర్ గారి చార్మినార్ చెట్టు, ఆవిడ భూమిక, నేను మహేష్ బాబు, పెద్ద ఆడితే ప్రకాశ్ రాజ్ వస్తాడు. కనపడట్లే జబర్దస్త్ చెట్టు అని అడిగితే రాకూడదు ఆయన. సరే నమస్తే అలీ గారు. నమస్తే రోజా గారు, నా పేరు విష్ణుప్రియ, నేను ఈటీవీ ప్లస్ లో యాంకరింగ్ చేస్తూ ఉంటాను. చెప్పు, మీ ఇంట్లో ఎటువంటి పెళ్లిలో ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఈవెంట్లు కావిన పిల్లలు 100,000 రూపాయలే. నీకు నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు, మా స్కిట్ చేయడానికి వచ్చావు. నేను సుధీర్ లాంటి వాళ్ళని మెలి తిప్పి తొక్కేశాను, నువ్వు ఒక లెక్క. పైకేమో పోవే పోరా అంటారు, లోపల మాత్రం రారా రారా అనుకుంటారు. మాది నా ఫ్యాన్స్ చూడు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు. ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికో తీసుకెళ్లారా? నువ్వేదో అప్పుడెప్పుడు వచ్చిన ఆరాధన నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు నువ్వే హీరోయిన్ అట్టు బిల్లపితే ఏంటి? ఏంటి దాని నుంచి వస్తున్నాను, ఓ ఎగిరిపోతున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ తీసుకొచ్చింది ఒక్క సెలబ్రిటీనే, నేను చూడు ఇప్పుడు 2 సెలబ్రిటీలు తీసుకొస్తున్నా. అయ్యా.
మా చేతులతో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కూడా కస్టమర్లు బాగుంటారు, అది పెట్టిన ఓనర్లు బాగుంటారు. అబ్బా ఏంటి కస్టమర్లు ఓనర్లు ఈ పదాలన్నీ ఏంటంటే, ఏ షేర్ మా ఏ షేర్ ఆటో ఇక్కడ కూలర్లు అయ్యి పెట్టలేదా? అసలు కూలింగ్ లేదు బాబా. 5 రోజులు అది ఐస్ బాక్స్ లో పెడతారు ఫుల్ కూలింగ్. అబ్బా చెట్టు మీద మిడతా నడుమున మడతా చెప్పుతో కొడతా. అబ్బా వాళ్ళది ఒక నడుము మళ్ళీ దానికి మడతా. విష్ణుప్రియ కానీ కాదు, అది ఇటువైపు నుంచి కట్ చేస్తే కెమెరా ఫేవరింగ్ ఉండదు అనుకుంటా. ఫస్ట్ టైం అనుకుంటే ఎవరో పిలవనట్టుంది షాపింగ్ మాల్స్ కి. నీలాంటిదే ఎదురుగా యూటర్న్ బోర్డు వస్తే వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోయిందంట. మన రిబ్బన్ కటింగ్ చేద్దాం పదండి. వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు, మా మేడం కూడా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా మేడం రిబ్బన్ కటింగ్ కాదు, ఇంకేదో కట్ చేయాలి. వాడి పేక్ కట్ చేయవచ్చు, పేడ వదిలిపోద్ది. ఇక్కడ కూడా రిబ్బన్ కటింగ్ ఉంది, మీరు చెయ్యండి. అయ్యో చెయ్యి, నేను వేసాను, మీరు కట్ చేయండి. ఆవిడ ఏమంది రిబ్బన్ మీద కదా, ఆవిడ మీద ఎలాంటిది అనుకున్నావు? రేపు వెలిగిద్దరు గారు రండి, ఇది మహాద్భుతం రా, కోతులు జ్యోతులు వెలిగించడం అయ్య బాబోయ్. మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు. నేను ఎప్పుడు దీపం వెలిగించానా అని ఎదురు చూస్తున్నారా? నీ ముందు ఎప్పుడు దీపం పెడతారా అని ఎదురు చూస్తాం. కోకో కోలా పెప్సీ మా రాజీ సెక్సీ, బాత్రూమ్ లో బ్రష్ మా శాంతి ప్రెస్. మరి సెలబ్రిటీలు అంటే అంతే మరి. మీరిద్దరూ సెలబ్రిటీలు అయితే ఈవిడెవరు సృజనానా? సరే ఆ జ్యోతి ఏదో వెలిగించు. హలో, వాళ్ళు జ్యోతులు వెలిగించారు, మా మేడం కూడా జ్యోతులు వెలిగించారా? లేదు, ఇంకేదో వెలిగించాలి. ఒక చిచ్చు బుట్టి వెలిగిస్తా దాని మీద కూర్చోరా, పేడ వదిలింది. పబ్లిసిటీ కోసం 2 ఫోటోలు ఇవ్వాలి మేడం, ఫోటో షూట్ చేయాలి. ఈ మేడం ఇలా పట్టుకోండి, వీడికి 2 లైట్లు ఎక్కువేయండి కనపడ్డం. ఏది నోట్లో గడ్డి, మా శాంతి చేతిలో మిడ్డే మిడ్డే. ఎందుకు రాను అంత టెన్షన్ పడిపోతున్నా రాజే, ఒక ప్లేన్ కిస్సి నిజంగా చచ్చిపోతా. అదేంటి మీరు ఒక్కరే వచ్చారు, మీకు కూడా కుక్కలు వస్తాయి కదా. కుక్కలు మీరు ఉన్నారు కదా, అందుకని తీసుకురాలేదు. ఎప్పుడు అంతేరా బాబు. మనుషులు బాంబులకి భయపడతారేమో, ఆటమ్ బాంబు భయపడతారు. బొద్దింక బొద్దింక ఆటమ్ బాంబు ఆఫ్టర్ ఆల్ బొద్దింకకు భయపడింది, వేసుకోడరా సాంగ్. ఈయన ఒక సెలబ్రిటీ తీసుకొస్తే వీళ్ళు ఎవరిని తీసుకొస్తారంటే ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చి అలీ గారికి ఫ్యాన్స్. పాపం ఎంత చేసినా అలీ గారు రాలేదు మాత్రం. నచ్చమీకి శాండ్విచ్ మస్తా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎనకాలే వీళ్ళు ఉన్నారని. సడన్ గా మీ ఇద్దరు వచ్చేసరికి లక్కీగా నాకు పెళ్లి అయిపోయింది. పెళ్లికి ముందు వచ్చి ఉంటే నేను పెళ్లి చేసుకోవడం క్యాన్సిల్ చేసుకోను, నేను కూడా ఆపరేషన్ చేసుకోలేదు. చాలా బాగుంది అది, థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్, సూపర్. విష్ణు రావటం బాగుంది, హ్యాపీ, చాలా సరదాగా ఉంది స్కిట్.